इंटे आड़पड़े आये आनंद वाल विषय नी गुर्तुंदा लेदंटे मर्चिपोयावा अयिना असलु आयन तो नीकेंटि संबंधं ना मोगुडु एंटी नी मोगुडा आनंद वाल नी मोगुडा अवुनु వచ్చేసావా నేనైతే నా బట్టలన్నీ సర్దేసి రెడీగా ఉన్నా లేచిపోదామా దీనికి మాత్రం రెడీ అయిపోతావే సిగ్గులేదు లేదుగా అవును ఏంటి ఒకటి సూట్ కేసా మావిదేది నాన్న బట్టలకి ఒక బ్యాగ్ చాలులే ఆల్రెడీ ఎందుకనే మంచిదని నాలుగు రోజుల క్రితమే నాన్న బ్యాగ్ రెడీ చేసా నా బట్టలకి చిన్న బ్యాగ్ చాలు కానీ నా మేకప్ సామాన్లకి ఒక సూట్ కేసే కావాలి ఏం కాదులే మావయ్య పదండి పదండి అసలే అమ్మ మిమ్మల్ని వెంటబెట్టుకుంటామంది పెళ్ళేదాకా మీ మకం మా ఇంట్లోనే మీకేంటి రబ్బానే ఉంటారు నాకే కదా ప్రాబ్లం ఈ విచిత్ర వేషధారణలో ఎప్పుడు శైలజకి దొరికిపోతానన్న టెన్షన్ తో గుండెని అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఉండాలి నాకేంటో నా సిచువేషన్ తలుచుకుంటేనే గుండె కాబరాగా ఉందిరా అబ్బా ప్రతిదీ నువ్వు ఇంత డీప్ గా ఆలోచించద్దు మావయ్య తలేవరులు రజనీకాంత్ ఏమన్నాడు ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ అన్నాడు అంటే ఏంటి బావా ఏమో నాకు మాత్రం ఏం తెలుసు కానీ దానిలో చాలా ఫిలాసఫీ ఉంది నీ మొహం ఫిలాసఫీ తెలిసి తెలియని ఫిలాసఫీతో నాకు బ్రెయిన్ వాష్ చేసి ఆడపులికి ఎరగా వేస్తారా నా ప్రాణాల మీద ఎందుకురా ఇంత విరక్తి ప్లీజ్ నాన్న నీ కూతురు కోసం ఒప్పుకోవు ఒప్పుకోను ఇక్కడే ఉండి ముహూర్తం టైంకి టెన్షన్ గా వచ్చేస్తా అమ్మమ్మ వద్దు అసలే అమ్మాయి ఏమి ఆ వెదవగాడి ఏదో ప్లాన్ వేసాడంట అందుకే ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉండాలని అమ్మ ఆర్డర్ చేసింది రామావయ్య మేమంతా ఉన్నాం కదా రే నా పరిస్థితి అర్థం చేసుకోరా రాంబోట్ల వేషం వేయమన్నారు వేశాను సరే ఇప్పుడు ఈ వేషం కూడా వేసి మా ఉదయన్ గారి కళ్ళ ముందు రోజుల తరబడి కనిపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా మీద ఆవిడికి డౌట్ వస్తుందిరా అప్పుడు నా పరిస్థితి ఏంటి ఆ మామయ్య ఒక పని చెయ్యి నువ్వు నీ రూమ్లో నుండు అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటికి రా సరేనా ఏ తర్వాత నేనొచ్చి తీరాలి అంటావు అంతేగా యా సరే పదండి దేవుడే దిక్కు హరి ఓం హరి ఓం ఇప్పుడు ఇవన్నీ దేనికి అత్తయ్య ఇదిగో అలా అనకూడదు ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి ఇక నుంచి నా కొడుకు కోడల్ల హుందాగా దర్జాగా ఉండాలి శైలజ పని మనుషుల్లా దీనంగా పిచ్చి బట్టలు వేసుకుని ఉండకూడదు అయినా మా పిన్ని బానే చూసుకుంటుంది నాకేం తక్కువ చూసావా అమ్మా నీ కోడలికి వాళ్ళ పిన్ని ననగానే ఎక్కలేని రోషం వచ్చేసింది ఆ మాత్రం రోషం రాకపోతే ఎలారా ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళనంటే కోపం వస్తుంది మా వద్దని నేను సవాలక్ష అంటాను నా మొగుడంటే నా కోపం రాదేంటి ఇది ఎలాగే అవునత్తయ్య నా పిన్ని నాతో సరిగ్గా మాట్లాడకపోయినా నా పిన్ని అంటే నా పిన్ని నా పిన్ని ఉంది చూసావు నా పిన్ని అమ్మా తల్లి మీ పిన్ని మీ పిన్నేలే ఒప్పేసుకున్నాంలే సీతమ్మ ఈ నగలు ఈ చీరలు ఇచ్చి నీకేదో ఉపకారం చేస్తున్నానని ఫీల్ అవ్వట్లేదు మా వదిన్నేదో తక్కువ చేయాలని కాదు నిన్నిలా చూడాలని నాకెప్పటి నుంచో చిన్న ఆశ
నా ఆశని నువ్వు నెరవేరుస్తావన్న నమ్మకంతో తెచ్చాను. కాదనుకు. అలాగే అత్తయ్య. ఇది మరి టూ మచ్ ఓవర్ గా ఉందమ్మా. నేను ఖండిస్తున్నాను. ఏం పాపం? నీకేం అన్యాయం జరిగిపోయిందని ఖండించాలి? కొడుకునని నన్ను కదా దత్తత తీసుకున్నావు. బంగారం నాకు కదా పెట్టాలి. ఈమె గారికి దేనికి? కొళ్ళుకుంటున్నాడత్త. చూసావా? చెవుల్లోంచి పగలు కూడా వస్తున్నాయి అసూయతో. ముందు నా లా పాయింట్ కి సమాధానం చెప్పండి లాయర్ సుధామయ్య గారు. ఇదొక సామెత పెట్టుకుని ఉంటారు మీ ఆడాళ్ళు స్టాక్ లో. అత్తా ఎలా ఉంది ఈ గెటప్? బాగుందిరా బావా. అచ్చం హీరోలా ఉన్నావు బావా. సర్లే కానీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేనే తెప్పించాను కొత్త బట్టలు. నా కొడుకుగా దత్తత చేసుకున్నాక ఒక హోదా ఉండాలి కదా. ఇక నుంచి రాము నీ పనివాళ్ళ ఆ పిచ్చి బట్టలు వేయడానికి లేదు. నా కొడుకులా ఈ మంచి ఖరీదైన బట్టలే వేసుకోవాలి. తెలుసు కదా వదనా, ఈ ఇంట్లో ప్రస్తుతం నా మాటే శాసనమని. ఇక ఫాలో అయిపోండి. అత్త వద్దన్నా వినకుండా పట్టుపట్టిందత్త. ఎంతైనా నీ ఆడపడుచు కదా అని తప్పనిసరి పరిస్థితులు వేసుకున్నాను. మంచి పని చేసా బావా. అత్తకి కోపం వచ్చినట్టుందిరా. మేనేజ్ చేద్దాంలే. ఎరా, బట్టలు మారినట్టు నీ మనసు కూడా మారేది కదా. అత్త ఎంత మాట అన్నావు అత్త. ఎప్పటికీ నేను నీ నమ్మిన బంటు రామునే అత్త. ఏమో కొత్తగా వచ్చినటువంటి మీ అమ్మగారి మీద అమాంతమైన ప్రేమ పొంగుకొచ్చి నన్ను వదిలేస్తావేమోనని డౌట్ వచ్చిందిరా. రాము ఒక పట్టాన వదిలేసే రకం కాదులే అమ్మా. పట్టాడంటే పుడుం పట్టే. ఒకసారి మన అనుకున్నా అనుకో, మన పొమ్మన్నా పోడు. అవును మరి, ఎన్నిసార్లు నువ్వు గెంటేయలేదురా. పోయానా? లేదే, గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాను కదరా. రే, ఏంట్రా గొనుగుడు? ఏ లేదమ్మా, రాము గోడ కొట్టినా సున్నలంటాడంట. ఒక పట్టాన పోడంట. ఈ మాటలకేం తక్కువ లేదులే, కానీ వెళ్ళి పని చూసుకోరా. ఓకే అత్త. అవును పుల్లోడా, ఆనంది వాళ్ళని వెంటబెట్టుకుంటామని అత్త చెప్పింది కదా, ఏమైంది? వాళ్ళ అందివే, నేనే కాస్త ముందొచ్చేసా. రే, జాగ్రత్తగా ఉండంట్రా. అది మాకు చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఓకే అమ్మా. రాము చెప్పాడులే నీకు వచ్చిన కాల్ గురించి. ఈ పెళ్ళి ఎలాంటి విఘ్నం లేకుండా జరిగిపోతే చాలు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఈ పెళ్లి జరిగితే చాలు. మా ఇంటి కోడల్లా లక్షణంగా ఉన్నావు. బాబు, ఎవరింటి కోడలు? వచ్చావు దా, నీకోసమే వెయిటింగ్. బామ్మా, ఎలా ఉన్నాను? ఒంటి నిండా నగలతో కంటికింపైన చీరలో నిండుగా మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. నాదిష్టే తగిలేలా ఉంది. అలా గుడ్లేసుకుని చూడు మాకే నా పెళ్ళం వంక. నిజంగానే దిష్టి తగిలేలా ఉంది. ఏడ్సేవులే గాని, ఇందాకేంటి బాబు ఏదో అన్నావు? ఎవరింటి కోడల్లా ఉంది?
మా ఇంటి కొడలో అన్నను తప్పేంటి మీ ఇల్లు ఎక్కడ ఉంది ఆ నాకా అన్న నా ఇల్లు ఇదే ఓహో మరి నీ కుటుంబం నా కుటుంబమా యూ మీన్ నా ఫ్యామిలీ యా ఆ ఇదే ఇదే నా ఫ్యామిలీ రే టోకరా కొట్టాలని చూడకరా నువ్వెవరో నాకు తెలిసిపోయిందిలే ఎవరు బామ్మా ఎవరు నాకు చెప్పు ఆ శబరి నువ్వు ఈ రాముడి పట్ల విశ్వాసంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకుంటే నాకేంటి మరి నీది భక్తి మార్గం శబరి భక్తిలో లాభాపేక్ష ఉండకూడదు నేను ఒప్పుకోను మీ ఇద్దరి మధ్య ఏదో చిదంబర రహస్యం దాగుంది అదేంటో నాకు తెలియాలి నేను చెప్పడానికి గుట్టు విప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ నోరు కట్టడానికి నీ కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను మీ ఇద్దర్ని పట్టుకోవడానికి నేను అంతకన్నా సిద్ధంగా ఉన్నాను ఒసేయ్ ఎక్కడున్నావ్ ఒసేయ్ సీత ఎక్కడున్నవే పిన్ని చ అబ్బా ఈ అత్త టైమింగ్ ఏ టైమింగ్ కీలకమైన సమయాల్లో బలే కాపాడుతుంది దీన్ని క్యాకేసి బాబు మరి నాకు తెలిసిన రహస్యం మాట ఏంటి తాటకి చప్పుళ్ళకు నేను భయపడేదే లేదు ఆరివేదవా సీతమ్మ అటు వెళ్ళగానే నీ తరహానే మారిపోయిందే బామ్మ పెళ్ళ ముందు ఒక రకంగా పెళ్ళ వెనక ఒక రకంగా ఉండేవాడే పర్ఫెక్ట్ మొగుడు సీతా ఏంటి ఈ అవతారం నీకు కూడా ఆవిడ గారి వేషం వేసిందా అవును నేనే నా కోడలిలా లక్షణంగా ఉండాలని మేలిమి బంగారు నగలు కంచి నుంచి ప్రత్యేకంగా నేయించిన పట్టు చీరలు తెప్పించాను దీని నోట్లో నోరు పెట్టడం కన్నా కామ్గా ఉండడం బెటర్ ముందు ఆది పెళ్ళవ్వాలి అప్పుడు చెప్తాను ఇక నుంచి నా కొడుకు కోడలు మంచి బట్టలేసుకుంటే ఎందుకు ఏమిటి అని అడగకూడదు అర్థమైందా అర్థమైందిలే అది నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి నీ ఊపిడి తగలయ్యా తర్వాత చెప్తాను నీ సంగతి వెళ్ళా తలనొప్పి వస్తుంది కాఫీ పట్రా అలాగే పిన్ని ఇదిగో ఈ అరచుట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అలాగే అమ్మా ఏంటయ్యా ఇంత లేటు తీసుకెళ్ళి దాన్ని కట్టు అట్నే అమ్మా కాని కాని ఇంతసేపా హా అయిపోవచ్చిందమ్మా నీకు పని చెప్పి ఎంతసేపు అయింది హా ఇదే పని నేను 10 నిమిషాల్లో చేసి పడేస్తాను తెలుసా మెల్లగా నడవే బాబు నీ సోకు ఎక్కడ ఊడి కింద పడిపోతుందో అని కంగారుగా ఉంది త్వరగా వెళ్ళవయ్యా ఆ వెళ్తున్నానమ్మా ఏంటి ఫాలో అవుతున్నావా నేనా లేదే నువ్వే నా ముందు నడుస్తున్నావు వయ్యారంగా ఈ ప్రేమ సన్నివేశాలకి నా టైం లేదు నేను ఫుల్ బిజీ అసలే నా చేతి కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ పురమాయించాలి తెలుసా అబ్బో చాలా దూరం వచ్చిందే వ్యవహారం సీతమ్మ గారు లడ్డూలు బాగా వచ్చాయండి విన్నావా నన్ను ఎవరు అమ్మగారు అని పిలుస్తున్నారు నేను వెంటనే వెళ్ళాలి నేను చాలా బిజీ మన అబ్బాయి పెళ్ళైపోతే ఎంచక్క మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అవును కదా హే స్వామి
అంటే ప్రియా నీ సుందర వదన బింబం అందం అధరం హిందోళం విందోళం విందోళం ఏంటి అంటే ఫ్లోలో బాగుంది అనిపించి అలా అనేసా చాలు ఇదిగో మా శైలజని హడలెత్తించింది చాలు ఇదిగో రేపు పెళ్లి పెట్టుకొని ఏంటి పరాచికాలు ఏం మాట్లాడుతున్నావు అది కాదు శైలజమ్మ మరి పెళ్లిలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని నిన్న వీళ్ళందరూ కూడబలుక్కున్నారు ఏదో నాటకం కూడా వేయాలనుకున్నారమ్మా దాని పేరేంటబ్బా పెళ్ళాం చాటు మొగుడు అది నాటకం పేరు అందులో గయ్యాలి పెళ్ళాం క్యారెక్టర్ ఈ సుధ వేస్తుంటే అమాయకపు చక్రవర్తి మొగుడి క్యారెక్టరు ఇదిగో ఆనంది వాళ్ళ నాన్నగారు వేస్తున్నారు ఈ సాకుతో నీకు బాగా షాక్ ఇచ్చి ఏడిపించాలని అందుకు సహకరించేటట్టైతేనే ఈ నాటకంలో తను ప్రధానమైన క్యారెక్టర్ చేస్తానని కండిషన్ పెట్టింది అసలు నిన్నంత ఒకటే బెదిరింపులు మా అందరికి నిన్ను ఎలాగైనా ఏడిపించాలని ఈవిడ గారి ఇది ఇదిగో కొడుకు అని దత్తత తీసుకున్నావని ఊరుకున్నాను కానీ లేకపోతేనా ఏం వదనా ఎలా ఉంది మేమిచ్చిన షాక్ దరిద్రంగా ఉంది ఇలాంటి షాక్ నాకు నచ్చవు అయినా శుభమ అంటూ మా ఇంట్లో పెళ్లి జరుగుతోంది ఈ పెళ్లిలో నా వాళ్ళు మాత్రమే ఉండాలి అనవసరమైన వాళ్ళంతా ఈ పెళ్లిలో వచ్చి అల్లరి చేయాల్సిన అవసరం లేదు రామో చెప్పావిడికి సరే ఏంటి ఎందుకు అందరూ నా వైపు కోపంగా చూస్తున్నారు అసలు నన్ను తిడుతున్నారే కానీ
అసలు మన రహస్యం ఈ బామ్మకి ఎలా తెలిసిందని అడగరే నిజంగానే ఆవిడికి ఈయనకి ఏదో కనెక్షన్ ఉందనుకుని అందరిలో అవమానం దేనికని అలా కవర్ చేశా అబ్బబ్బబ్బా ఇంతకీ ఇద్దరికి ఉందా లింకు సే ముస్లిం అమ్మా అయ్యో అడగకూడదనుకో కానీ ఆ సుధికి ఇక్కడ మన ఆనంది వాళ్ళ నానికి ఏదైనా లింక్ ఉందంటావా అచ్చిచి ఉండదులే అత్త నాకెందుకో డౌట్గా ఉందిరా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అత్త అయినా మనకి ఇప్పుడు అవన్నీ ఎందుకు తెల్లారితే పెళ్ళి నువ్వు ఇక మీదట మీరు నాకు తెలియకుండా నన్ను అడగకుండా ఈ ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా మీరు ఎవ్వరికి ఇవ్వలేరు ఇవ్వకూడదు ఇవ్వడానికి నేను ఒప్పుకోను